అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలో పీఎంలో చూసుకుంటే ఇంక స్థానిక సంస్థలు దేనికండి? స్థానిక సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశమే ఆ స్థానికంగా ఉన్న సమస్యల్ని పట్టించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. వార్డుల్లో అతి ముఖ్యమైనది పారిశుద్ధ్యం. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పే కరోనా వైరస్, కరోనా గురించి మనం మీ అన్ని టీవీలో వస్తుంది రోజు ఏమంటున్నారు, పారిశుద్ధ్యం బాగా మెరుగుపరుచుకోండి, పారిశుద్ధ్యాన్ని చేతులు బాగా కడుక్కోండి, ఎప్పటికప్పుడు మీ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం ఉంచుకోమని చెప్తున్నారు. అది ఎవరు చేస్తారు? స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే ఆటోమేటిక్గా ఆ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది అధికారులతో పాటు. అది స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత. అది ఫస్ట్ పాయింట్. రెండోది, గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సెలవు ఇచ్చారు, కేంద్రంతో పోరాడి నిధులు సాధించుకోవచ్చు, 5100 కోట్లు కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవచ్చు అని. ఈయన 5 ఏళ్ళు ఏమి సాధించాడైనా? ఇప్పుడు అంటే పోరాటం సాధిస్తా అండి. అలాగే బీజేపీ వారిని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తున్నాం మేము. మీరు అసలు స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మాట్లాడే ముందు అది క్లారిఫికేషన్ ఇప్పించింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఫస్ట్ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా మేము నిధులుస్తాము అని మాట చెప్పించండి. మీరే వాళ్ళ కేంద్రం ఉంది, దాని గురించి వాళ్ళు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు తానా అంటే వీళ్ళు తందాన అంటాం, ఎక్కడ ఎంజాయ్ సార్ ఇది? నాకు అర్థం కాదు. ఇవాళ 5100 కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులుస్తే అవి మా జేబులకు వస్తాయా? స్థానిక ప్రజాప్రతినిధులకి, స్థానిక సంస్థలకు వెళ్తే, స్థానిక సంస్థలు బలోపేతం అయితే వాటి ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడటం కానీ, వాటి ద్వారా గ్రామాల్లో ప్రజానికం యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడం కానీ, వాటి ద్వారా మిగిలినటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలకు వెసులుబాటు కలుగుతుంది. అందుకు మేము ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడతాం తప్పించి, ఎలక్షన్స్ 6 వారాలు కాదు 6 నెలల తర్వాత పెట్టుకోమనండి. ఓకే, ఆయన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల మేనేజ్మెంట్ దిట్ట చేయి, మేనేజ్ చేయి, ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తావు చేయి. ఎన్నాళ్ళు నువ్వు మేనేజ్ చేసినా గెలుపు అనేది ఎప్పటికప్పుడు ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరనే ఉంటుంది. మాకు ఎలాంటి దాంట్లో సందేహం లేదు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా జగన్మోహన్ గారి పక్షానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు మాకు. కాకపోతే మా బాధల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకున్నాం. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఉంటే స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం అయ్యాయి, అది కాకుండా అడ్డుకున్నాం. ఆ రెండింటికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మూడోది, కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా ఆవేశంగా వారు లెటర్ రాసి, ఏదో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు రాసినట్టుంది లెటర్, ఒక ఎలక్షన్ కమిషనరు చీఫ్ సెక్రటరీ గారు లెటర్ రాసినట్టు లేదండి. సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం రమేష్ కుమార్ గారు, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా టూరిజం ఎక్కువ ఉన్నది ఇండియాలో, విదేశాలకు టూరిస్టులు వచ్చేవాళ్ళు గోవా. ఆ గోవాలో 22 తారీఖు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్, ఆ గోవాలో పోస్ట్పోన్ చేయకుండా తమరు ఎవరినడిగి పోస్ట్పోన్ చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి సార్. మీరు ఎలక్షన్ కమిషనర్ గారు, మీరు రాజ్యాంగ పరంగా బాధ్యతలు ఉన్నాయి, మేము వాటిని కాదంటలేదు. మీరు తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన నడుచుకున్నారు, దానికి కూడా కాదంటలేదు. కానీ రాజ్యాంగపరంగా విధులు నిర్వర్తించే మీరైనా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారైనా, మేమైనా, మనందరం అల్టిమేట్గా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. గోవాలో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయకుండా గోవా కంటే ముందే మీరు తొందరపడి ఈ రాష్ట్రంలో ఎవరడిగి మీరు ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారో దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? అదేమనంటే మీరు ఏమో రాసిన లెటర్లో మేము ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదిస్తామని చెప్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రులు లేరా, రాష్ట్ర ముఖ్యమంత్రులు లేరా, మిగిలిన మంత్రివర్గం లేదా? మొన్న పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చూసాం మనం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు క్యాబినెట్ పెట్టి ఆ క్యాబినెట్ లిపు తీసుకుని ఆ క్యాబినెట్ ఎప్పుడు ద్వారా డెసిషన్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.